చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉన్న లుకలుకలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎలక్షన్ కమిటీ ప్రకటన నేతల మధ్య చిచ్చు పెట్టింది. పొన్నం ప్రభాకర్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డిని పొన్నం అనుచరులు చుట్టుముట్టారు. ఎలక్షన్ కమిటీలో పొన్నంకు చోటు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉన్న లుకలుకులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎలక్షన్ కమిటీ ప్రకటన నేతల మధ్య చిచ్చు పెట్టింది. పొన్నం ప్రభాకర్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డిని పొన్నం అనుచరులు చుట్టుముట్టారు. ఎలక్షన్ కమిటీలో పొన్నంకు చోటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉన్న లుకలుకలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎలక్షన్ కమిటీ ప్రకటన నేపథ్యంలో నేతల మధ్య చిచ్చు పెట్టింది. పొన్నం ప్రభాకర్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డిని పొన్నం అనుచరులు చుట్టుముట్టారు. ఎలక్షన్ కమిటీలో పొన్నంకు చోటు ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి సమాచారం గాంధీ భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, రేవంత్ రెడ్డిని చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది పొన్నం అనుచరులు. ఎలక్షన్ కమిటీలో పొన్నంకు చోటు దక్కకపోవడంపై ఆగ్రహంతో పూర్తి సమాచారం ఏంటి? అంశానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? నందు, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిఎసి సమావేశం కాసేపటి క్రితం కూడా ప్రారంభమైంది. అయితే పిఎసి సమావేశానికి సంబంధించి హాజరు కావడానికి వస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు కూడా చుట్టుముట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల చేసినటువంటి ప్రచార కమిటీకి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా చోటు ఇవ్వలేదు. కేవలం 27 మంది సభ్యుల్లో కేవలం 5 బీసీలకు మాత్రమే చోటు ఇచ్చారు. రాబోయే రోజుల్లో బీసీలకు ఏ విధంగా కూడా సీట్లు ఇస్తారు? ఇప్పటికే పిఎస్సి సమావేశంలో విఎన్ మంత్రం మాత్రం తప్పకుండా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కాను 3 స్థానాలు బీసీలకు కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రధాన డిమాండ్ చేస్తారని చెప్పి కూడా ఒక సమాచారం. ఆ నేపథ్యంలో కూడా పొన్నం సంబంధించి తనకు సీనియర్ సభ్యుని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించిన తనకు మాత్రం పార్టీ ఘోరంగా అవమానించిన విధంగా కూడా ఇతరులను సీనియర్ల వద్ద కూడా ఆవేదన వ్యక్తి. ఆ నేపథ్యంలో కూడా పిఎస్సి సమావేశానికి వస్తున్న నేపథ్యంలో అతని అనుచరులు కూడా గాంధీ భవన్ కొద్దిగా హల్చల్ చేస్తున్నారు, హడావిడి కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పొన్నం జిందాబాద్ అంటూ కూడా కొద్దిగా అయితే కొద్దిగా ఇబ్బందులు అయితే రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం కూడా పిఎస్సి సమావేశం ప్రారంభం కాయింది. పిఎస్సి సమావేశంలో ప్రధానంగా కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అయితే పార్టీ ప్రచారం కూడా ఎలా చేయాలి అనే దానిపై కూడా చర్చించడం, అలాగే బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి. కేవలం 100 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా మరింత కూడా ప్రచారాన్ని ఉధృతం చేయాలనే దానిపై కూడా చర్చించున్నారు. ముఖ్యంగా పార్టీలోకి చేరికల పైన కూడా ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మరెడ్డి నివాసంలో కూడా దీనిపైన ప్రధానంగా చర్చారు. అయితే పార్టీలో చేర్చుకున్న వారితో పాటు ఎలాంటి తలనొప్పిగా మారదు, పాత కొత్త అందరు కూడా కలయికతోటే కూడా కలిసి పనిచేయాలి, ఏదైనా నియోజకవర్గంలో ఏదైనా జిల్లాకు సంబంధించి కూడా కొత్త వారు కూడా పార్టీలో చేరితే మాత్రం పాత వారితో సంప్రదించిన తర్వాత కూడా పార్టీలో చేరాలనే దానిపై కూడా చర్చించారు. ఇప్పటికే నల్గొండకు సంబంధించి కూడా కొత్త వారు ఎవరిని కూడా చేర్చుకోవద్దు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 స్థానాలు కూడా హౌస్ఫుల్ అయినాయని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ నేపథ్యంలో కూడా ఎవరు కూడా కొత్త వారిని ఎవరు చేర్చుకోవద్దు అనే దానిపై. అయితే మిగతా జిల్లాలకు సంబంధించి తెలంగాణలో ఎక్కడైనా సరే కూడా కొత్త వారిని చేర్చుకున్న నేపథ్యంలో సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా చేర్చుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ ప్రధానం పిఎస్సి సమావేశంలో ఎన్నికల ముందు కూడా పిఎస్సి సమావేశం జరగడం కొద్దిగా ఆసక్తికరంగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఏ అంశాలపై కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ వైఫల్యాలు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎవరో టికెట్లకు సంబంధించి దానిపై కూడా కొత్త వారికి కూడా టికెట్ ఎవరెవరికి కేటాయించాలి అనే దానిపై కూడా చర్చించున్నారని కూడా చెప్పవచ్చు. కానీ పిఎస్సి సమావేశానికి మాత్రం ముందు మాత్రం పొన్నం అంచనాలు చేసిన హడావిడి మాత్రం కొద్దిగా గాంధీ భవన్లో కొద్దిగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నాళ్ళుగా కూడా గాంధీ భవన్లో ప్రధానంగా చేరికలపైనే దృష్టి పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొన్నం సంబంధించినటువంటి అంచనాల హడావిడితో కూడా మరోసారి కూడా గాంధీ భవన్లో కొద్దిగా గందరగోళ పరిస్థితి మారిందని కూడా చెప్పవచ్చు. గతంలో మాణిక్యం ఠాగూర్ ఉన్న సమయంలో కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు రేవంత్ రెడ్డి మధ్య కూడా కొద్దిగా ఘర్షణ వాతావరణం కొనసాగింది. కానీ మాణిక్రావు ఠాకరే వచ్చిన తర్వాత సీనియర్లు మరియు రేవంత్ రెడ్డి కూడా అందరూ కూడా ఏకతాటిపోయారు, మీడియా ఎదుట కూడా బహిరంగంగా కూడా ఏమి విమర్శించారు. కానీ ఈరోజు పొన్నం ప్రభాకర్ సంబంధించిన అనుచరులు కూడా గాంధీ భవన్ ముందు కూడా కొద్దిగా ధర్నా చేసే విధంగా కూడా ఇచ్చారు. ఖచ్చితంగా పొన్నంకు కానీ బీసీలకి అధిక స్థానాలు కేటాయించాలి, పిఎస్సిలో మరోసారి కూడా సంబంధించి కాదు ఎలక్షన్ కమిటీకి సంబంధించిన దాంట్లో పొన్నం ప్రభాకర్ కానీ బీసీలకు కానీ కూడా అధిక మొత్తంలో కూడా సీట్లు కేటాయించాలనే విధంగా కూడా కొద్దిగా ఇక్కడ గందరగోళ వాతావరణం సృష్టించాలని చెప్పవచ్చు. ఈ ఎలక్షన్ కమిటీ పరిస్థితి ఏంటి, ఎవరెవరు ఉన్నారు, వారి విధులు ఏంటి, ఈ విషయం పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే సీనియర్లందరూ కూడా ఇందులో చోటు కల్పించారని చెప్పచ్చు. మాజీ పిసిసిలు కావచ్చు, ప్రస్తుత ఎంపీలు అందరూ కూడా స్థానాలు కేటాయించారు. వివిధ విభాగాలకు సంబంధించిన మహిళా విభాగం కావచ్చు, ఎన్ఎస్సీ విభాగం సంబంధించి కావచ్చు, ప్రచార పెద్ద ఎత్తున కూడా అందరికీ చోట్ల కనిపించి. కానీ అయితే గతంలో పొన్నం ప్రభాకర్ ఎంపీగా పనిచేశారు, ఇప్పటి వరకు చూసినట్టే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగారు. అటువంటి తనకు స్థానం కేటాయించకపోవడం కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కలిపి కూడా జంబో కమిటీ ఎదురుగా కూడా వేశారు. ఈ కమిటీతోనే ఎన్నికలకు వెళ్ళాలి, వీళ్ళే సరైన
రాబోయే రోజుల్లో కూడా వీరే అభ్యర్థులు అన్న విధంగా కూడా ఈ యొక్క సూచికంగా కూడా వీరి యొక్క కమిటీలో వేశారు. ఆ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కు స్థానం కల్పించకపోవడంపై కొంతమంది మరో బీసీ నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు తమ కాంగ్రెస్ పార్టీలో తమ లాయలిస్ట్ గా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు కాను, ఇప్పుడు వచ్చిన కొత్త వారికి కూడా ఇందులో స్థానం కల్పిస్తున్నారని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.